సో ఇండస్ట్రీ అందరికీ మంచి చేస్తుంది. ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్, చాలామంది వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామందికి అన్నం పెడుతుంది. అట్ ది సేమ్ టైం దీని గురించి కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. అంటే రిమైనింగ్ ఫీల్డ్స్లో ఉన్నా కూడా అవి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వవు, బికాజ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ మనుషులందరూ ఎక్స్పోజర్లో ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పోజర్లోనే ఉంటాయి. సో కాస్టింగ్ కౌచ్ గురించి, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ కూడా ఏంటంటే అది ఫాస్ట్ ఫుడ్ లాంటిది అన్నమాట. ఇప్పుడు ఎవరో వచ్చి ఫాస్ట్ ఫుడ్ లాగా ఏదో నేను తొందరగా పైకి వెళ్ళిపోవాలి అన్నవాళ్ళు అలాంటి వాటికి లొంగిపోవటం అలా రావటం తప్ప, అది రియల్గా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు అదంతా అవసరం లేని విషయం అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇలాంటి అడ్వాంటేజెస్ తీసుకోవటం అనేది మీరు అన్నట్టు అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ సెక్స్ అనేది అన్ని ఫీల్డ్స్లో అడ్వాంటేజ్ తీసుకోవటం అనేది ఉంటుంది. ఈ ఫీల్డ్కి ఎక్కువగా మీరు అన్నట్టు ఎందుకు ఎక్స్పోజ్ అవుతుందంటే మీడియా కాబట్టి ఎక్కువగా ఫోకస్ అవుతారు కాబట్టి అవుతుంది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఇండస్ట్రీ అంతా అలా కాదు. ఇప్పుడు ఎవరైతే ఇలాగ మీరు అంటున్నారో కొంచెం ఫాస్ట్ ఫుడ్ లాగా నేను తొందరగా పైకి రావాలి, సో ఆ కోడైరెక్టర్ని పట్టుకుంటే అయిపోద్ది, ఈయన పట్టుకుంటే అయిపోద్ది అనుకున్న వాళ్ళు అట్టా విన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అతనేం పెద్ద మునీశ్వరుడు కాదు కదా, ఋషి కాదు కదా అతను, అతను లొంగుతాడు అది అలాంటివి ఏదో ఒకటి రెండు జరగవచ్చేమో. కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని అట్లా చెప్పడానికి లేదమ్మా, ఇండస్ట్రీ మొత్తానికి అలా కాదు. మీరు ఇండస్ట్రీలో తీసుకుంటే ఇవాళ వరకు వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సే ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్గా తీసుకుంటే కూడా ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ టాలెంట్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో యూ మస్ట్ బిలీవ్ ఇన్ యువర్ టాలెంట్, దానికి పేషెన్స్ ఉండాలి. మీ బిలీవ్ చేసి పేషెన్స్ ఉండి ప్రాపర్ వేలో మీరు ఇదే దాన్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. ఈ అడ్డదారులు తొక్కుకుంటే వెళ్తాంటే ఇనిషియల్ బెనిఫిట్స్ ఏదో ఉండొచ్చు, దానివల్ల అది లాంగ్ లాస్టింగ్ కాదు. అది అంతా ఫాస్ట్ ఫుడ్ లాగా తొందరగా వెళ్ళిపోవటమే తప్ప లాంగ్ లాస్టింగ్ కాదు అది. సో ఏంటంటే ఇండస్ట్రీని దానికోసం ఇండస్ట్రీని అనటం అనేది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ అంతా దాంట్లో ఏదో జస్ట్ ఒక చిన్న చిన్న ఇదిలాగే తప్ప మచ్చలాంటిదే కానీ ఇలాంటివన్నీ ఇవన్నీ అందరూ అన్ని ఇండస్ట్రీస్లో ఉండేవే. ఇక్కడ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కొంతమంది చేస్తున్న ఇదే విషయమే కాబట్టి ఎవరు అడగరు. అలా ఉండాలి, కంపల్సరీ అలా చేస్తేనే ఇవి అవుతారనేది మాత్రం ఎక్కడా లేదు. అసలు అలాంటివేమి నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో అట్లాంటివి ఏమి ఉండవు. తెలుగు అమ్మాయిని ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు ఈవెన్ సీరియల్స్లో కూడా. సో ఇలాంటి మాటలు ఎక్కువ వింటూ ఉంటాం, మీ వరకు వచ్చాయి సార్ ఏమైనా ఇలాంటి? అంటే తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయట్లేదు అనేది కాదు, అంటే లోకల్ ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే అమ్మా, ఇప్పుడు సినిమా కానీ ఒక సీరియల్ కానీ చేసేటప్పుడు కొత్త ఫేసెస్ కావాలి. అంటే వాళ్ళు నోన్ ఫేసెస్ అయితే ఆ క్యారెక్టర్ కనిపించదు. సో కొత్త ఫేసెస్ కావాలి అనటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి ఆర్టిస్టులు అడుగుతారు. వాళ్ళు అంటే తెలియరు కాబట్టి అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఇక్కడ వేసుకోవడం అలా చేస్తారు. అలాగే మన వాళ్ళకు కూడా అక్కడ ఇస్తే, అంటే కుండమారిపీడిలాగా మన వాళ్ళకు కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది, మన వాళ్ళకి వాళ్ళు ఇవ్వరు. వాళ్ళకి ఏంటంటే బయట రాష్ట్రాలు ఏంటంటే వాళ్ళకి ఆ భాషా ప్రీతి అది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు తమిళ్ కానివ్వండి కన్నడం కానివ్వండి వాళ్ళ భాషా ప్రీతి అది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆర్టిస్ట్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే కొత్త ఫేసులు కానీ అట్టెళ్తాం. అదే మీరు కొత్త ఫేసులు కావాలని ఇక్కడున్న కొత్త అమ్మాయిలనే తెలుగు అమ్మాయిలని కూడా ట్రై చేయొచ్చు. అది కొంచెం టీడియస్ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ వీళ్ళని అందరిని ట్రైన్ అప్ చేయాలి, ఇదంతా మనకి ట్రైనింగ్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం టీడియస్ ప్రాసెస్ అవుతుందని చెప్పి వీళ్ళు అలాగా కొంచెం ఈజీ వేస్ కోసం అంటే వెళ్తారు అనమాట. ఓకే. సో అలానే ఎక్కువ భజన్ చేస్తూ ఉండాలి, లేదా ఒక సర్కిల్ పెంచుకోవడానికి, కాంటాక్ట్స్ పెంచుకోవడానికి, అవకాశాలు సంపాదించుకోవడానికి ఒకరిని వెనక భజన చేస్తూ వాళ్ళని పొగుడుతూ, సో ఇలా ఇవన్నీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతున్నట్టే ఒక ఒక విషయానికి వస్తే. సో ఇలాంటివి కూడా చేయాలి, ఇలాగే ఉంటేనే వెళ్ళగలుగుతారు పైకి అని అంటూ ఉంటారు, దాని గురించి ఏమంటారు? అలా ఏం లేదమ్మా, ఇవన్నీ కూడా ఇనిషియల్ ఇవే తప్ప అలా గ్రూపిజం అనేది ఉండదమ్మా. ఇప్పుడు ఒక టీం ఉందనుకోండి, ఒక డైరెక్టర్ ఉన్నారనుకోండి, ఆ డైరెక్టర్ ఏంటంటే ఒక పర్టికులర్ కెమెరామెన్ తో అతను ట్రావెల్ అవుతున్నాడు, లేదా ఆయనతో ఉన్నప్పుడు ఈయన వేవ్లు ఎంత ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక షాట్ చెప్పినప్పుడు ఈయన చెప్పగానే అర్థం చేసుకోవడానికి అతను ఈజీ అయింది అనుకోండి, అతనితో ఎక్కువ ట్రావెల్ చేస్తాడు. అలాగే ఒక ఎడిటర్ ఉంటారు, ఎడిటర్ ఈయన తీసిన సీన్ ఆయన బాగా ఎడిట్ చేస్తాడు, ఈయన భావానికంటే బాగా మంచి భావం వస్తుంది అక్కడ అన్నప్పుడు ఆయన. సో ఆ డైరెక్టర్ ఏంటంటే తను స్వార్థం అంటామో ఏమంటామో తన కోసం ఒక టీం ఉంటుంది, ఆ టీం. సో ఆ టీమ్తోనే ట్రావెల్ చేస్తారు వాళ్ళు. జనరల్గా సినిమాల్లో అట్లా జరుగుతుంది అన్నమాట, ఒక టీం ఉంటుంది, అది భజన కాదు అది, ఆ టీమ్. ఆ టీం ఏంటంటే వాళ్ళు ఆ ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఏం కావాలో కెమెరామెన్కి తెలుసు, ఆ డైరెక్టర్ గారికి ఏం కావాలో ఆ ఎడిటర్కి తెలుసు,
అలాగే ఆర్టిస్టులు కూడా పర్టికులర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళే రెగ్యులర్గా చేస్తుంటారు, వాళ్ళకు కూడా డైరెక్టర్ గారికి ఏం కావాలని తెలుసు. సో డైరెక్టర్ గారు అంటే తన పని ఈజీ చేసుకోవడం కోసం ఇదే బ్యాచ్తో కంటిన్యూ అవుతుంటారు. అంతేగాని ఇప్పుడు భజన చేయడం ఇవన్నీ కూడా టెంపరీ ఇవన్నీ, దానివల్ల పెద్ద ప్రాజెక్టులు వచ్చే వాళ్ళకి ఏదైనా, నేను ఇందాక చెప్పినట్టు ఇనిషియల్గా ఏదైనా ఒకటి రెండు రావచ్చేమో కానీ అది లాంగ్ లాస్టింగ్లో మాత్రం ఉండదు అది. సో టెక్నాలజీకి టెక్నీషియన్కి మధ్యలో అనుసంధానం ఎలా ఉండాలి? టెక్నాలజీ అనేది డెఫినెట్గా అభివృద్ధి చెందుతూ రావాలి. ఎందుకంటే ఫస్ట్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది టెక్నాలజీ అంటే, టెక్నాలజీ అభివృద్ధి ఇంకా తర్వాత ఎలా ఉంటుందో తెలియదు మనకి, తర్వాత ఎలా వస్తుందో తెలియదు మనకి. ఇప్పుడు ఓటీటీ మనం ఎవరు ఊహించింది కదా, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు ఓటీటీ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నాం, ఇవన్నీ ఊహించని పరిణామాలు కదా. సో ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఇన్ ఫ్యూచర్ ఎలా రాబోతుందో కూడా తెలియదు మనకి. సో ఈ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ రావాలి, డెవలప్ అవుతూ వస్తుంది, రావాలి కూడా. కానీ టెక్నాలజీ ఏది చేసినా కూడా మనిషి చేసేదే, కానీ మ్యాన్ బిహైండ్ ది మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు గొప్ప టెక్నాలజీ, ఇప్పుడు గొప్ప సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఒక ఎడిటర్కి ఇస్తే, ఎడిటర్కి అంత దాని మీద నాలెడ్జ్ లేదనుకోండి, అది ఎంత గొప్ప టెక్నాలజీ అయినా అతను ఏం చేయలేడు. అలాగే ఆ టెక్నాలజీని ఆపరేట్ చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు ఒక ఎడిటర్ ఉంటాడు చాలా ఫాస్ట్గా, టెక్నాలజీ అంతా బాగా వచ్చేవాడికి టప 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 కొట్టేస్తుంటాడు, అంటే అంత ఫాస్ట్గా. వాడికి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అంటే ఎడిటింగ్ అంటే ఎలా చేయాలి, ఎలా ఒక సీన్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక షార్ట్ ఎట్ట కట్ చేయాలి, కంటిన్యూటీ అంటే ఏంటి, మూడు కంటిన్యూ ఇలాంటివి తెలిసి ఉండకపోవచ్చు, అది నష్టం. ఇప్పుడు టెక్నాలజీ తెలిసి ఇది తెలియకపోయినా కష్టమే. సో టెక్నాలజీ, సో మ్యాన్ బిహైండ్ ది మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా, ఎంత డెవలప్ అయినా కూడా మ్యాన్ బిహైండ్ ది మిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మనిషి యొక్క అతను ఎలా వాడతాడు ఆ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫైనలీ సార్, ఒక వ్యక్తిగా ఒక ఇన్ని సంవత్సరాల్లో మీ జీవిత అనుభవాన్ని అన్నీ కూర్చుకొని ఏదైనా ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అంటే నా అనుభవం అంటే ఏది, ఇప్పుడు ఏది జరిగినా భగవద్ సంకల్పమేది, లైఫ్లో ఎంత ఏం జరిగినా కూడా ఇవాళ వరకు నాకు జరుగుతున్నదంతా కూడా భగవంతుడి దయ, భగవంతుడి కృపతన జరుగుతున్నాయి. సో అలాగే అలాగే జరగాలి లైఫ్లో కూడా. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ఆ సిన్సియారిటీ, హార్డ్ వర్క్, కమిట్మెంటు అవన్నీ ఉండి సిన్సియర్గా వర్క్ చేయాలి, చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రతి వాళ్ళు కూడా అలా చేయాలని నా కోరిక అన్నమాట. సో మనకి ఏం కావాల్సినా మనం భగవంతుడినే అడుగుతాము. ఇంకా మీ లైఫ్లో ఇంకేదైనా మిగిలిపోయింది, ఇది ఇంకా వస్తే బాగుంటుంది అని కోరిక ఏదైనా ఉందా? లేదంటే ఇప్పటిదాకా ఇచ్చిందే భగవంతుడు అంతా కూడా నాకు బోనస్గా ఇచ్చినట్టే అంత టోటల్గా. ఇవాళ వరకు అసలు ఆయుష్, ఇంత ఆయుష్ ఇవ్వటం ఇవన్నీ కూడా బోనసే నాకు. నాకు ఇంత రికగ్నైజేషన్ రావటం, ఇంత భక్తి భావన రావటం, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇలా నాకు ఇవన్నీ రావటం, నా గురుదేవులు వీళ్ళందరూ నా లైఫ్లో ట్రావెల్ చేయటం అనేదే భగవంతుడు నాకు ఇప్పటిదాకా ఇచ్చిన బోనస్. ఇంకా ఫర్దర్గా ఆయన ఏదైనా ఇస్తారేమో నాకు తెలియదు, ఇచ్చినా హ్యాపీ, ఇవ్వకపోయినా హ్యాపీ నేను భగవంతుడిది. నాకు ఏ రిగ్రెట్స్ లేవు నా లైఫ్లో. సో మా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ మీ తరఫున ఒక చిన్న మాట సార్. ఇంతసేపు ఇంత ఓపిగ్గా నా జీవిత విశేషాలు, నా లైఫ్ అంటే బ్యాక్ టు ది ఫ్యూచర్ లాగా ఈ ఫ్లాష్ బ్యాక్ ఇదంతా కూడా మీరు ఇంత ఓపిగ్గా విన్నందుకు ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులకి, అలాగే ఆర్టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గోవింద. వావ్, గ్రేట్ సార్. యాక్చువల్గా మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ప్యాషన్ ఇంకా నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి, లేదా మీకున్న ఎయిమ్ ఎంత బాగా ప్రొడక్ట్ని ఇవ్వాలి, వీటితో పాటుగా ఈ ప్యాషన్తో పాటుగా సంతృప్తి ఉంటేనే మనిషి జీవితంలో హ్యాపీగా ఉంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఐఎమ్ సో హ్యాపీ టు టాక్ టు యూ. సో ఇలా మళ్ళీ మళ్ళీ మాట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. గోవింద.